ఇంత ప్రశాంతంగా కూర్చొని మనకు సంబంధించిన విషయాలు వినడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ప్రభుత్వం మనకు ఒక ఫోన్ ఇచ్చింది కదా ఆ ఫోన్ ఇచ్చి యాప్ల పేరుతో వేధించేటువంటి పని చేస్తామండి ఇది చాలదన్నట్టు ఈ ముఖ్యమంత్రి గారు తన బంధువుగా ఉన్నటువంటి బంధువుగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక పోస్ట్ ఇచ్చాడు ఏ పోస్ట్ తెలుసా మీకు ఫుడ్ కమిషనర్ తెలుసా మీకు తెలుసండి ఏ పోస్ట్ ఫుడ్ కమిషనర్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఫుడ్ కమిషనర్ కాదు ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆయన ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది చూసారా మీరు చూసారా చూసాం ఆయనకి ఫోకస్ పిచ్చి అందుకని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు ఈ రోజు సాక్షి పత్రిక చూసారా మీరు చూసారా లేదా చూడండి పత్రికల కూడా చూడండి ఎందుకంటే మన గురించి ఎవరు ఏమీ మాట్లాడుతున్నారో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే మనకి గుట్టి నమ్మకాలు గుట్టి ప్రేమలు ఉంటే గుడ్డలం అయిపోతాం మనం అంతా ఇప్పటికే 29 రోజులుగా మనం చేస్తున్నటువంటి ఈ సమ్మె పోరాటంలో మనకి అనేక అనుభవాలు ఏ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుతున్నారు మన తరపున ఎవరున్నారు ఇవన్నీ మనకు అర్థమవుతా ఉన్నాయి ప్రభుత్వం ఏమనుకుందంటే మేము పెంచం మేము ఇయ్యం బెదిరించేస్తే అదిరించేస్తే అందరు పరుగులు ఎత్తుకుంటా వచ్చి అంగన్వాడీ సెంటర్లో చేరతారని అనుకుంది అందుకనే మొదటి దఫాగా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టే పని చేశారు ఆ తప్పులు ఉడకల అంగన్వాడీ ఉద్యోగులు చేసేటటువంటి పని ఎవరో ఒకరు చేసేది కాదు మున్సిపల్ కార్మికులు చేసే పని ఎవరో ఒకరు చేసేది కాదు మన సెంటర్ లో అన్నం అయితే వండి పెడతారేమో గాని ఎవరన్నా తీసుకొస్తే పిల్లల్ని ఎక్కడ తీసుకొస్తారు తినడానికి పిల్లలు ఎవరు రారు మన పిల్లలు రారు అక్కడికి ఎందుకనంటే మనం మాత్రమే వాళ్ళకి అలవాటు అయినటువంటి వాళ్ళు అందుకని వేరే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే పిల్లల్ని పంపించే పరిస్థితి లేదు పిల్లలు ఆ సెంటర్ లో ఉండేది కూడా లేదు కాబట్టి ఇది కూడా ఎగిరిపోయింది ప్రభుత్వం ఈ ప్రయత్నం కూడా ఎగిరిపోయింది చివరికి ఏం చేశారు కలెక్టర్ కలెక్టర్ గారి ద్వారా ఉత్తర్వులు ఇచ్చే పని చేశారు 5వ తేదీ సాయంత్రం లోపు మీరు డ్యూటీల్లో జాయిన్ కాకపోతే మీ మీద శాఖాపరమైన చర్యలు ఉంటాయని పెట్టారు 3వ తేదీ వచ్చింది 3 అయిపోయింది 4 అయిపోయింది 5 అయిపోయింది ఏ కలెక్టర్ గారైతే మీ మీద చర్యలు తీసుకుంటామని మనకి కాగితాలు నోటీసులు పంపించారో ఆ నోటీసునే కలెక్టర్ కార్యాలయం ముందే తగలబెట్టినటువంటి పని చేశారు మనోళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి ఎంతకంటే అవమానం ఇంకేమన్నా ఉందా ఇది ఆత్మహత్య సదృశ్యం ఈ ప్రభుత్వానికి ఎవరితో పోటీ పడుతుంది ప్రభుత్వం ఓ పొలిటికల్ పార్టీతో పోటీ పడమనండి ఎన్నికల్లో తెలుసుకుంటారు లేదా పొలిటికల్ పార్టీతో నేనేం చేశాను నువ్వేం చేశానని పోటీ పడమండి ఎవరు ఏం చేశారో ప్రజలకి తెలుసుకునే పని చేయొచ్చు కార్మికులతోనా పోరాటం కార్మికులతోనా మీ సవాళ్ళు అది మహిళలతో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు మనల్ని అక్కలు అన్నాడు చెల్లెళ్ళు అన్నాడు మీ శనిబల రోడ్డు మీద కూర్చుంటారో చూస్తా ఊరుకుంటావా అడుగుతా ఉన్నా మీ విజయమని 29 రోజుల పాటు ఈ రకంగా టెంట్ లో కూర్చుంటే నువ్వు చూస్తా ఊరుకుంటావా అడుగుతా ఉన్నావు అంటే నువ్వు అక్క చెల్లి తల్లి అమ్మ అంటే అన్ని అబద్ధాలేనమాట ఈరోజు అంగన్వాడీ అక్కలు పోరాటం చేయకముందేమో చెల్లెల్లాగా అక్కల్లాగా కనిపించారు హక్కులు అడిగేటప్పటికీ ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు రాక్షసుల్లా కనపడుతున్నారు దయ్యాల్లా కనపడుతున్నారు ఈరోజు సాక్షి పత్రికలో వచ్చి నిన్న బాబురావు గారు మీ అందరికి చదివి వినిపించారు మనమంతా ఎవరో రాజకీయ పార్టీ పురి గెలిపితే రెచ్చగొడితే ఇక్కడ వచ్చి కూర్చున్నామంట సమ్మె చేస్తున్నామంట నిజంగా రాజకీయ పార్టీలే రెచ్చగొడితే ఆ రాజకీయ పార్టీ రెచ్చగొట్టించుకొని ఓట్లు కూడా వేపించుకోగలదు కదా వేపించుకోగలదు కదా డబ్బులు కదా మన టెంట్ లో అమ్ముడుకోనేట ఈ రోజుకి కూడా అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి ఈరోజు సమ్మె జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెంట్ లు నడుస్తున్న ప్రతి టెంట్ అంగన్వాడీ అక్క అవసరమైతే
ఉన్నటువంటి ఎంపీ ఒక మాట్లాడుతా ఉన్నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారట అభినవ అంబేద్కర్ అంట అభినవ అంబేద్కర్ అంటే ఈయన అభినవ అంబేద్కర్ అయితే ఉండొచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు పోరాడండి మీ హక్కుల కోసం అనుకుంటే వచ్చేది శిక్ష పోరాడితే వచ్చేది హక్కు అని చెప్పాడు ఈ అభినవ అంబేద్కర్ ఏం చెప్తున్నాడు మీరు అనుకోండి మీరు అనుకోండి మీరు పోరాడొద్దు అని చెప్తున్నాడు అందుకనే ఈ రాష్ట్రాన్ని అప్పు ఆంధ్రప్రదేశ్ గా మార్చే పని చేశారు గ్రాట్యుటీ జరుగుతూ ఉంటే ఏం చెప్తారు ఈయన గ్రాట్యుటీ సుప్రీం కోర్టు ఇవ్వాలని ఎక్కడ చెప్పింది చట్టం కదా అది చట్టం మీద మీకు గౌరవం ఉందా నమ్మకం ఉందా అధికారంలో ఉన్నటువంటి మీరు చట్టాన్ని అమలు చేసేటువంటి బాధ్యత మీ మీద ఉందా లేదా అంగన్వాడీల్ని ఎస్మాలోకి తీసుకొచ్చారంటే మీ చేతగాని తరం మీద దత్తక ప్రభుత్వం అని అర్థమైపోయింది అంగన్వాడీలు ఎస్మా చట్టంలోకి వస్తారా ఏ పద్ధతిలో వస్తారు నీకు చేతగాకి ఈ రోజు ఎస్మాని ప్రయోగించాలని అంగన్వాడీల మీద ఈ జీవం తెచ్చేటటువంటి పని చేశావు ఈ ఎస్మాలు గెస్మాలు తస్మాలు అంగన్వాడీ ఉద్యోగులు ఏవి కూడా కదిలిస్తున్నటువంటి పద్ధతిలో మనం నిలుస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఎస్మా చట్టం వచ్చింది లేకపోతే కాగితాలు వస్తా ఉన్నాయి మేము అంగన్వాడీ సంతలకు వెళ్ళిపోతాం మాకు ఇప్పుడు సరిపోద్దని ఒక్కలు కాబట్టి ఒక్కలు కూడా మాట్లాడేటటువంటి పని చేయ